సీతానగరం మండలం మునికొండలకు చెందిన శిరోముండనం బాధితులు ఇండిగమిలి ప్రసాద్ ను బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానందం పరామర్శించారు. ఈ సందర్భంగా దేవానందం మీడియాతో మాట్లాడుతూ కష్టం చేస్తేనే గాని ఆసరాలేని పేద దళిత కుటుంబంపై దాడి చేయడం సరికాదని ప్రపంచమంతా తెలిసే విధంగా అవమానించడం బాధాకరమని అన్నారు. రాజకీయ పీఠం కోసం రాష్ట్రపతి భవన్ కు వెళ్లే విధంగా కుల వివక్ష చూపించడంపై మండిపడ్డారు. అధికారంలో ఉన్న దళిత నాయకులు స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. భారతీయ జనతా పార్టీ బాధితునికి పూర్తి న్యాయం జరిగేంత వరకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్య వెంకటలక్ష్మి, రొక్కల సత్యబాబు, సాదే శ్రీనివాస్, ఆకుమర్తి బేబీరాణి, చిలిపి స్టాలిన్, యలమిలి నాగరాజు, కండవల్లి విజయప్రకాష్, కొడమంజలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సంఘటన ఏదైతే ఈ గ్రామంలో జరిగిందో మన ప్రసాద్ గారి యొక్క సంఘటన ప్రపంచానికి తెలిసింది. ప్రపంచాన్ని ఏ విధంగా తెలియజేశాడంటే ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఎవరికి జరగకూడదు. ఒక ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం దళితులకి కండలేని బలం లేని ఆర్థికంగా ఎలాంటి స్తోమత లేని కష్టం చేస్తే తప్ప దొక్కాలని కుటుంబాలకి ఆసరా ఉండాల్సిన ఈ చట్టం ఈ ప్రభుత్వం ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఈ పేద దళిత కుటుంబాలకి ఆసరా ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు ఈరోజు ఈ విధంగా నడి రోజులు నలుగురు చూసే విధంగా గుండు కొట్టించడం, వాళ్ళ ఆస్తులు పిక్కోవడం, ఇండ్లు కాజేయడం, దుర్మార్గంగా అసభ్యంగా ఇచ్చేయడం, ఎక్కడికక్కడ చంపడం, చంపించడం, దళితుల యొక్క ఆస్తులు పీక్కోవడం, మనుషులకు పూర్తిగా భద్రత లేకుండా చేయడం, ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. ఇప్పుడు దాదాపు ఈరోజు బుల్లెట్ ట్రైన్లు వచ్చే తయారై ఈరోజు ఈ భారతదేశంలో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఇంకా కుల వివక్ష జరుగుతుందంటే ఈరోజు రాజకీయ అవసరాల కోసం వాళ్ళ యొక్క అధికార పీఠం ఎక్కేదానికోసం దళితుల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో, ఏ విధంగా మోసం చేస్తారో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈరోజు ఈ యొక్క ప్రసాద్ యొక్క సంఘటన ఒక ఉదాహరణ. ఉదాహరణ అంటే చిన్న విషయం కాదు. ఈ అబ్బాయికి కడుపు గాలి, ఈ అబ్బాయి పోలీసుల దగ్గర తిన్న దెబ్బలు కానీ, పోలీసుల దగ్గర పడిన అవమానం కానీ, ఈ సమాజంలో ఆ పిల్లోని మీద చూస్తున్న చాలా చిన్న చూపు, ఏదైతే చులకన భావన, అదే వేటకారంతో చూపు కానీ, ఎటకారం యొక్క ఆలోచన మాట తీరు కానీ, ఆ పిల్లోని క్షణం క్షణం రోజు గంటల కొద్దీ ఆ పిల్లోడు ఎక్కడ పోయినా ఆ మానసిక వేదన ఎంత గురవుతున్నాడో ఈరోజు రాష్ట్రపతి భవన్ తాకిందంటే ఇది నిజంగా అబ్బాయి ఆలోచన విధానం, ఆ పిల్లోని చైతన్య విధానం నాకు మా పార్టీకి కూడా కదిలించే విషయం. అందుకనే ఈ ప్రభుత్వం అడుగుతున్నాం, మేము దెబ్బలు తిన్నా, ప్రాణాలు పోయినా, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, మానం పోయినా, మేము దళితులము ఏం ప్రశ్నించకూడదా, అడగకూడదా, అడిగితే కొడతారా, గుండు కొట్టిస్తారా, హత్యలు చేయిస్తారా, మా ఆస్తులు పీక్కుంటారా, ఇదే నా ప్రభుత్వం. మీరు గత ఎలక్షన్లో పాదయాత్రలు ఇచ్చిన హామీలు, మీకు ఒక హామీ, మీకు ఒక అజెండా, మీకు ఒక ఆలోచన. ఈరోజు ఈ అబ్బాయిని ఈ విధంగా చేయడం, కనీసం నీకు ఎవరైతే సపోర్ట్ ఉన్నాడో ఆ వ్యక్తి, ఈ అబ్బాయిని ఎవరైతే ఈ కారణానికి ఉసగలిపాడో, ఈ కారణానికి ఇంత పెద్ద ఇష్యూ చేసినాడో, అతని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టి అతన్ని శిక్షించడానికి మీకు ఇబ్బంది ఏమి అంటే, నీ పార్టీ బాగుండాలా, యువతల దళితులు బజార్న పడి అవమానం కావాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా, హత్యలు కాబడాలా, మరి అన్నీ వదులుకోవాలా, నీ పార్టీ కార్యకర్తలేమో క్షేమంగా ఉండాలా, నీ ప్రభుత్వ యంత్రాంగం క్షేమంగా ఉండాలా, పేరుకు మాత్రం హోంమంత్రి దళితులు, ఉప ముఖ్యమంత్రి దళితులు, డీజీపీ ఎస్టీలు అందరూ ఒకటే, వాళ్ళు ఎవరికి రక్షణ ఇవ్వాల్సింది, మాకే మీకే. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు నీకు ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో, నీకు ఇచ్చే 36 మంది సలహాలు ఎవరైతే ఇస్తున్నారో, వాళ్ళు నిన్ను ఏ విధంగా తప్పుడు సలహాలు ఇచ్చి నిన్ను పక్కదారి పట్టించి ఈరోజు పూర్తిగా ఈ దళితుల మీద జరుగుతున్న సంఘటనలకి నువ్వు కారణమని చెప్పి ఈ ప్రభుత్వం భావించే ఆలోచన కల్పిస్తున్నారో నీ దగ్గర ఉన్న సలహాదారులు, వాళ్ళ యొక్క ఆలోచన నువ్వు పక్కన పెట్టి ఇలాంటి అన్యాయం అవుతున్న వ్యక్తుల్ని దగ్గర తీసుకొని
ఈ అబ్బాయికి ఆర్థికంగా గాని ఉద్యోగ పరంగా గాని ఈ పిల్లలకు జరిగిన అవమానాలకు గాని ఈ ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఒక అండ ఒక ఆదరణ ఒక భరోసా ఇచ్చేంత వరకు మేము కూడా సపోర్ట్ చేస్తాం నిలబడతాం ఎందుకంటే ఈ రోజు ఒక రాష్ట్రపతి భవన్ కదిలించారు అంటే ఈ అబ్బాయి చిన్న విషయం కాదు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లడు మంచి ఆలోచన దళితులకి నేనే నాకు జరిగిన అన్యాయానికి నేనే ఒక సూత్రధారిని ఒక విధంగా ఈ అబ్బాయి స్పందించిన విధం దాంతో సెకండ్ మీద ఎన్నో లక్షలు వేలు మేలుపోతున్న ఇప్పుడు ఉన్న చైనా భారత్ ఉన్న ఉద్రేక పరిస్థితుల్లో ఈరోజు అన్ని కాదని చెప్పి ఒక దళితుని యొక్క అబ్బాయి జరిగిన ఈ రాష్ట్రంలో అన్యాయాన్ని చూసి అప్పటికప్పుడు స్పందించిన రాష్ట్రపతి తీరు కానీ మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ అబ్బాయికి సపోర్ట్ ఉంటుంది మరి ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతుందని చెప్పి మేము ఇచ్చేస్తున్నాం రాబో రోజుల్లో ఏం చేయాలనేది భారతీయ జనతా దళిత మోర్చా ఆలోచిస్తుందని చెప్పి మనం చేస్తూ మరి ప్రసాద్కి పూర్తిగా మా సహకారాలు